ఎలా ఉన్నారందరూ శ్రావ్య శ్రీనిధి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం చాలా రోజులైపోయింది వీడియో పెట్టి కానీ నేను ఈ రోజు మీ అందరి కోసం ఒక సరికొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చాను ఏంటి ఆ టాపిక్ అనుకుంటున్నారా ఏం లేదండి చాలా సాధారణమైన టాపిక్ ఏ టిప్స్ ఫర్ మామ్స్ ఏంటి మా అందరికి తెలియదా టిప్స్ ఎమ్మయ్యా చెప్పాలా అని అనుకుంటున్నారా లేదు మీ అందరికి తెలియదని కాదు నాకు తెలిసినవి నా ఎక్స్‌పీరియన్స్ తో నాకు వచ్చినవి మీ అందరితో షేర్ చేసుకుందామని నేను మీ ముందుకు వచ్చాను అయితే జనరల్ గా మాకు ఇక్కడ ఒక దగ్గరలో ఒక ప్లే గ్రౌండ్ ఉందన్నమాట సాధారణంగా మేము ప్లే ఏరియాకి వెళ్తూ ఉంటాం అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా మా ఫ్రెండ్స్ అయినా ఇంకెవరైనా సరే ఇంకొకరు ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి మీ బాబ చెప్పినట్టు వింటోందండి మా పిల్లలు ఏంటో చెప్పినట్టు వినట్లేదు ఎందుకు వినండి వింటారు ఖచ్చితంగా వింటారు ఎందుకు వినరు అని మనం అనుకోవాల్సిన ప్రశ్నే లేదు ఎలా వినేటట్టు చేయాలో ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు యూస్ అయితే వాడుకోండి ఓకేనా ఏమీ లేదండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా లేదా ఒక హస్బెండ్ కి వైఫ్ అయినా వైఫ్ కి హస్బెండ్ అయినా ఏదైనా ఎవరి గురించి అయినా తీసుకుంటే వాళ్ళని మన రూట్ లోకి ఎలా తెచ్చుకోవాలా అనే చిన్న టిప్ ఒకటి చెప్తాను వినండి ఏమీ లేదు పొగట్ట ఎస్ కాంప్లిమెంట్ మనకి నచ్చిన విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకునేటట్టుగా ఒక చిన్న కాంప్లిమెంట్ ఇవ్వాలన్నమాట పిల్లలైతే చాలా సున్నితమైన మనసు ఉంటుంది కదా వాళ్ళకి తప్పేదో ఒప్పేదో తెలియదు కదా ఏం చేసినా సరే మనం దానికి ఒక కాంప్లిమెంట్ ఇస్తూ తర్వాత దాంట్లో తప్పు ఒప్పుల్ని మనం చెప్పగలగాలి అప్పుడు పిల్లలకి ఏంటంటే మనకి చెప్పాలి ప్రతిదీ మనతో షేర్ చేసుకోవాలి అనే ఒక భావన ఒకటి ఏర్పడుతుంది తర్వాత ఏం చేసినా మా మమ్మీ గాని లేదా మా డాడీ మా అమ్మ నాన్నగారు నన్ను మెచ్చుకుంటారు నేను ఇది చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనే ఒక రకమైన మానసికమైన నమ్మకం పిల్లల్లో కలుగుతుంది తర్వాత మనం వాళ్ళకి ఒక కాంప్లిమెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే అప్పుడు చెప్పాలి డామ్ షూర్ వింటారు ఖచ్చితంగా అది ఫస్ట్ టిప్ తర్వాత ఏంటంటే చాలా చిన్నప్పుడు అంటే 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి 1 ఇయర్ అంటే సరిగ్గా 12 మంత్స్ వచ్చేసరికి ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఏదో అమ్మ అత్త నాన్న తాత ఇలాంటి చిన్న చిన్న పదాలు అనేవి పలకడం అనేది వస్తుంది అదే రకంగా చిన్న చిన్న బుడిబుడి నడకలు వేయడం అడుగులు వేయడం ఇవన్నీ కూడా పిల్లలకి వస్తాయి సో అలాంటి పిల్లల్ని మనం ఎలా ట్రీట్ చేయాలి అంటే వాళ్ళకి కూడా మనం ఎడ్యుకేషన్ ఇవ్వగలమండి యాజ్ ఏ మదర్గా ఎలా ఇవ్వాలి ఎడ్యుకేషన్ అంటే పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి వాళ్ళకి ఒక ఈ రోజుల్లో ఈ బిజీ షెడ్యూల్ బట్టి ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తున్నారు అందులో కార్టూన్ చూసుకోమంటున్నారు వన్స్ పిల్లలు స్మార్ట్ ఫోన్కి అలవాటు పడిన తర్వాత వాళ్ళని దాని నుంచి విడిపించడం మన తరం కాదు వాళ్ళు మరి విడరు ఆ స్మార్ట్ ఫోన్ అయితే మీరే అవ్వచ్చుగా యాజ్ ఏ మదర్గా మీరే స్మార్ట్ ఫోన్ అవ్వచ్చుగా అంటే వాళ్ళకి నచ్చింది కాదండి వాళ్ళకేదో కార్టూన్ బొమ్మలు నచ్చడమో ఇంకేదో నచ్చడమో ఏదో ఒకటి అవుతుంది అదే రైమ్ని లేదా అదే స్టోరీని మీరు ముందు నేర్చుకోండి పిల్లలు ఎలా చెప్తే వింటారు వాళ్ళ చెవుల్లోకి ఎలా ఎక్కుతాయి వాళ్ళు వాళ్ళకి ఎలాగంటే ఏంటంటే కడుపులో ఉన్న దగ్గర నుంచి కూడా మన స్పర్శకి అంటే తల్లి తాలూకా స్పర్శకి తల్లి తాలూకా వాయిస్కి పిల్లలు అలవాటు పడి ఉంటారు వాళ్ళ టెంపరేచర్కి కూడా అలవాటు పడి ఉంటారు 5 సంవత్సరాల వరకు కూడా పిల్లలకి తల్లి తప్ప వేరే ప్రపంచం తెలియదు సో మనం పిల్లల్ని ఎలా అంటే ఒక మట్టి ముద్దని బొమ్మ చేసినట్టు మలచొచ్చు చిన్న ట్రిక్ ఏంటంటే ఆ స్మార్ట్ ఫోన్ మీరు అవ్వండి ఆ రైమ్ మీరు నేర్చుకోండి ఆ స్టోరీ ఏదో మీరు నేర్చుకోండి మీరు నేర్చుకుని పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి వింటావా వినవా అని చెప్పక్కర్లేదు మనం ఏదో వంటింట్లో పని చేసుకుంటూ లేకుంటే ఇంకో పని చేసుకుంటూ పిల్లల్ని అక్కడ పెట్టి ఆ బొమ్మలు అక్కడ పెట్టి వాళ్ళని ఆడిపించుకుంటూ మీరు నోటికి బాగా శ్రమ ఇవ్వండి బాగా అంటే రిపీటెడ్గా మీరు చెప్తూ ఉండండి ఒకరోజు మీరు ఖచ్చితంగా వాళ్ళ నోటి నుంచి మీరు ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా వింటారు ఎస్ నేను గ్యారంటీ ఎందుకు అంటారా నేను కూడా నాకు ఒక పాప ఉంది దానికి 1 సంవత్సరం వచ్చేసరికి నాకు తెలియదండి ఈ ట్రిక్ యూజ్ అవుతుంది అని అయితే ముందు నాకు తెలియదు నాకు నార్మల్గా ఏదో పాటలు పాడుకోవడం ఏదో శ్లోకాలు అలా చెప్పుకోవడం అలా అలవాటు ఉండేది అలా నేను రిపీటెడ్గా చెప్తూ చెప్తూ ఉండడం వలన ఒకరోజు మా పాప ఆటోమేటిక్గా చెప్పడం మొదలుపెట్టింది ఇంకా చిన్న ఇంకా 1 ఇయర్ బేబీ అనమాట 1 ఇయర్ అమ్మ అత్త తాత అలాంటి మాటలు వచ్చే చిన్న చిన్న ముద్దు మాటలతో నేనేదైతే చెప్తున్నానో అది రిపీట్ చేయడం మొదలుపెట్టింది అప్పుడు నేను అనుకున్నాను ఎస్ వీళ్ళకి ఏది చెప్పినా మనం ఏది చెప్పినా మైండ్లోకి ఎక్కించేయొచ్చు అనేసని తర్వాత ఏమైంది కొన్ని రోజులు ఈ ఆవు పులి కథ ఏవో చిన్న చిన్న కథలు చెప్తుంటాం కదా
కథల చెప్పేటప్పుడు ఏం చేస్తాడంటే తను మమ్మీ ఇంకా చెప్పు అని వెంటపడడం మొదలుపెట్టింది. ప్రతి పిల్లలకి కూడా అది ఉంటుందండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అది మనం తీసుకోవాలి శ్రమ. టైం ఉండట్లేదండి, బిజీ షెడ్యూల్ అండి అంటే నేను చెప్పలేను. అట్లీస్ట్ వీకెండ్ అయినా సరే మనం పిల్లలతో కొంత సమయం యాజ్ ఏ మదర్గా మన వాయిస్ వాళ్ళకి వినిపించేటట్టుగా మనము కొంత టైం అనేది పిల్లలతో స్పెండ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చాలామంది ఇంకా 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ వచ్చేసరికి ఈ యాక్టివిటీలో జాయిన్ చేసాం, ఆ యాక్టివిటీలో సంగీతం స్విమ్మింగ్ అది ఇది, ఈవెన్ నేను కూడా జాయిన్ చేశాను. సంగీతం అని స్విమ్మింగ్ అని అదని ఇదని మల్టిపుల్ యాక్టివిటీస్లో జాయిన్ చేస్తారు. చేసినప్పుడు ఏంటంటే పూర్తిగా అవతల టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ వదిలేస్తారు. కాదు, అలా వదిలేయకూడదు. టీచర్ ఏం చెప్తుందో కొంచెం గొప్ప మనం గమనించి పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఎంతవరకు నేర్చుకుంటున్నారు ఏంటి అనేది మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, అప్పుడే ముందుకెళ్ళగలుగుతారు. అది సెకండ్ టిప్, ఏంటంటే సెకండ్ టిప్ అన్నమాట యాజ్ ఎ మదర్గా. నెక్స్ట్ 1 ఇయర్ అయిపోయింది, బిలో 5 ఇయర్స్ వరకు కూడా మనకి ఆ ట్రిక్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్ 5 ఇయర్స్, అప్పుడు నేను చెప్పాను కదా ఇంతకు ముందర ఒక కాంప్లిమెంట్, ఒక చిన్న పొగడ్త, పిల్లల్ని దగ్గరకు తీసుకోవడం, హత్తుకోవడం, ఇలా ఒక నుదుటి మీద ఒక ముద్దు పెట్టడం, ఏది చెప్పినా చేసినా సరే శభాష్ అనడం, తర్వాతే దాంట్లో లోటు పాటలు మనం చెప్పాలి. అప్పుడు మనల్ని వాళ్ళు నమ్ముతారు, ఇష్టపడతారు, మనం ఏం చెప్పినా కూడా వినడానికి సిద్ధంగా ఉంటారు. నెక్స్ట్ 5 ఇయర్స్ దాటిన తర్వాత పిల్లలు ఏంటంటే స్కూల్కి వెళ్ళడం మొదలు పెడతారు కదా. వీడు అది కొనుక్కున్నాడు, వాడు అది కొనుక్కున్నాడు, ఆ ఫ్రెండ్ అది కొనుక్కున్నాడు, ఈ ఫ్రెండ్ ఇది కొనుక్కున్నాడు అన్నది ఒకటి బుర్రలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఏదైనా షాపింగ్కి వెళ్ళామనుకోండి, ఇంకా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి నస పెట్టేస్తుంటారు. ఈ నసని మనం ఎలా బీటౌట్ చేయాలి అంటే పెట్టనీయాలి. కానీ ఏం చేయాలి, వాళ్ళు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో దాంట్లో ఉపయోగాలేంటి, దానివలన లాభాలేంటి, నష్టాలేంటి అన్నది మనం క్లియర్గా పిల్లలకి చెప్పాలి. ఆ ఏజ్కి అర్థమవుతుందా అర్థం అవ్వదా డజంట్ మ్యాటర్, అది తర్వాత అయినా యూజ్ అవుతుంది. వాళ్ళకి చెప్పాలి, చెప్పాక మరీ క్రాంకీగా బిహేవ్ చేస్తే అప్పుడు మనం కొనివ్వాలి. నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి ఈ టాయ్ ఆ టాయ్ ఆ టాయ్ ఈ టాయ్ అని మన చాలామంది బుర్ర తినేస్తున్నాడు రా బాబు వీడు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్తే అని ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఎలాగో కొనివ్వడం తప్పదు అని అనుకునేటప్పుడు ఏం చేయాలంటే దానివల్ల యూజెస్ ఏంటి, నువ్వు ఎంతవరకు దాన్ని యూటిలైజ్ చేయగలుగుతావు, తర్వాత ఏంటి దానికి మనం ఎంత డబ్బులు పెడుతున్నాము అన్నది మనం క్లియర్ కట్గా పిల్లలకి చిన్నప్పటి నుంచే డబ్బులు విలువ, వస్తువు విలువ ప్రతిదీ చెప్తూ పెంచాలి. పెంచడం వలన సర్టెన్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి అది యూజా యూజ్ కాదా, దీనికి ఎంత మనీ స్పెండ్ చేస్తున్నాం, ఇది మనకు పనికొస్తుందా రాదా అన్న నాలెడ్జ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. వస్తుంది డ్యామ్ షూర్. 10 ఇయర్స్ 10-11 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి ఏది కొనుక్కోవాలి ఏది కొనుక్కోకూడదు అనే అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది 30. ఇంకా టీనేజర్స్ అంటారా, నేను ఇంకా అంతవరకు రాలేదు, వచ్చినప్పుడు నేను మీతో అది కూడా షేర్ చేసుకుంటాను. ఇంతవరకు అయితే పిల్లల్ని ఈ రకంగా ట్రీట్ చేయొచ్చండి. అది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పేసండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కేశారనుకోండి, నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బై బై.